अंदर की नमस्कार वेलकम टू मै चैनल लकी टिप्स एंड ट्रिक्स इवाला मी अंदर की नेनु एंतो पवित्रमैन श्री गुरुचरित्र नित्य पारायण ग्रंथमनु अमेज़न लो पर्चेस चेसानंडी ई बुक नी सो नेनु निजंगा चेप्पाली अंटे ई बुक गुरिंची एक्कड विन्नानु एंटी अंटे श्री एंदरो महनीयुलु ई बुक गुरिंची अंटे श्री एक्किराल भरद्वाज गारी आचार्य एक्किराल भरद्वाज बुक आथर नेम प्रिफर चेसारंडि अंदुकनि चेप्पेसि नेनु ई बुक नि सर्च चेसि मरी एक्कड दोरुकुतुंदि अनि अमेज़न लो चूसुकुन्नानु नेनु अमेज़न लो पर्चेस चेसुकुन्नानु मीरु कूडा पर्चेस चेयालि अनुकुंटे किंद डिस्क्रिप्शन लो लिंक प्रोवैड चेस्तानु मीरु अक्कड नुंचि पर्चेस चेसुकोवच्चु इदोच्चेसि श्री गुरु चरित्र नित्य पारायण ग्रंथमु ఆథర్ వచ్చేసి ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు అన్నమాట శ్రీ గురు చరిత్ర ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ సో నేను పర్చేస్ చేసుకున్నదే ఎందుకు అంటే నేను శ్రీ గురు చరిత్ర విన్నానండి దాని మహత్యం కూడా తెలుసుకున్నాను సో అందుకని చెప్పేసి ఒకసారి వినడం కంటే కూడా మనం చదివితే ఇంకా అనుభవం వేరే ఉంటుంది ఆ అనుభూతి వేరే ఉంటుంది అని చెప్పేసి నేను వాంటెడ్గా సర్చ్ చేసి మరీ పర్చేస్ చేసుకున్నాను సో చూస్తున్నారు కదా మీరు ఇక్కడ గురుదత్తాత్రేయుల స్వామి వారి ఫోటో మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది సో శ్రీ గురు చరిత్ర గురించి మాటల్లో చెప్పలేమండి ప్రతి ఒక్కరు చదివి ఆ పారాయణాన్ని వింటే కానీ దాని అనుభూతి అలాగే దాని అనుభవం అనేది మనం మాటల్లో చెప్పలేనిది ఎన్నెన్నో ముఖ్య విషయాలు మనకు తెలియని ఎన్నో విషయాలు ఈ సనాతన ధర్మంలో మనం నివసిస్తున్నాము అంటే మనకి ఎన్నో విషయాలు తెలుసుకోవాలి అంటారు కదా తెలుసుకునేది చాలా ఉంది నిజమే అండి సో ఇలాంటి ఎన్నో ఉన్నాయి అందులో ఇది ఒకటి సో గురువు గారు వచ్చేసి పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు సో ఎప్పుడు అంటుంటాం కదా గురుబ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః సో మనం గురువుని పూజించడం మనం గురువు చెప్పినట్టు వినడం అలాగే గురువుని పూజించడం గురువు చెప్పింది ఫాలో అవ్వడం ఇవన్నీ మనకి తెలిసిందే కదా సో అది నేను మన నిత్య లైఫ్లో ప్రతి ఒక్కరికి గురువు ఉంటారు సో ఈ బుక్ కూడా సో గురువుకి ప్రాధాన్యత ఇస్తే మన లైఫ్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు మనకి ఇక్కడ ఇచ్చారు సో నేను ఇక్కడ నేనే కొంచెం చించి పడేశానండి బుక్ని టియర్ చేశాను ప్రాపర్గా టియర్ చేయలేదు ఇక్కడ మనకు వచ్చేసి గురు చరిత్ర బుక్లో ఏంటి అంటే గ్రంథ పారాయణ పద్ధతి వచ్చేసి సప్తాహ పారాయణము అని ఉంటుంది సో గురువారం 1వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు చదువుకోవచ్చు శుక్రవారం 10 నుంచి 21 అధ్యాయాలు శనివారం 22వ అధ్యాయం నుంచి 29వ అధ్యాయము ఆదివారం 30 నుంచి 35వ అధ్యాయం సోమవారం 36 నుంచి 38 మంగళవారం 39 నుంచి 43 బుధవారం 44 నుంచి 52 మనకి టోటల్గా 52 ఉంటాయండి ఇందులో అధ్యాయాలు సో నెక్స్ట్ పద్ధతి మూడు పద్ధతులు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి గ్రంథ పారాయణ పద్ధతి ఈ గ్రంథ పారాయణ పద్ధతిలో ద్విసప్తాహ పారాయణము అని ఉంటుంది అంటే గురువారం 1వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం వరకు శుక్రవారం 3 నుంచి 6వ అధ్యాయం వరకు శనివారం 7 నుంచి 10వ అధ్యాయం వరకు ఆదివారం 11వ నుంచి 13వ అధ్యాయం వరకు సోమవారం 14 నుంచి 18 మంగళవారం 19 నుంచి 23 వరకు బుధవారము 24 నుంచి 27 గురువారము 28వ నుంచి 30 వరకు శుక్రవారం 31 నుంచి 35 వరకు శనివారం 36 నుంచి 39 వరకు ఆదివారము 40వ నుంచి 41 వరకు సోమవారము 42 నుంచి 45 వరకు మంగళవారము 46 నుంచి 49 వరకు బుధవారము 50 నుంచి 52 వరకు కంప్లీట్ చేసుకొని మనం ఆ రోజు గురువారం రోజు మళ్ళీ పూజ చేసుకోవచ్చు నెక్స్ట్ గ్రంథ పారాయణ పద్ధతి త్రి సప్తాహ పారాయణం అండి ఇది వచ్చేసి మనం 3 వారాల్లో కంప్లీట్ చేసుకోవచ్చు గురువారం 1 నుంచి 2వ అధ్యాయం వరకు శుక్రవారం 3 నుంచి 4వ అధ్యాయం వరకు శనివారం 5 నుంచి 6 వరకు ఆదివారం 7-8 సోమవారం 9-10-11 మంగళవారం 12-13 బుధవారం 14-15-16 గురువారము 17-19 సో అలా లాస్ట్ సెకండ్ నెక్స్ట్ థర్డ్ బుధవారం వచ్చే వరకు 51 నుంచి 52 వరకు ఆ రోజుతో కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మనం గురువారం రోజు పూజ చేసుకుంటే ఇలా 3 పద్ధతులుగా ఫాలో అయ్యి మనం
శ్రీ గురు చరిత్ర పారాయణ నిత్య పారాయణం చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, నేను మీకు ఈ శ్రీ గురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథం ప్రతి ఒక్కరికి లైఫ్లో తెలుసుకోవాలి అని చెప్పేసి నేను చదివాను, నాకు మంచిగా అనిపించింది. సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ బుక్ను మీ అందరికీ చెప్తున్నాను. ఈ బుక్ గురించి నిజంగా నేను చెప్పడం కాదండి, ఒక్కసారి మీరందరూ చదివి తరించండి, మీకు మీ లోపల మీకే చేంజెస్ అనేది తెలుస్తుంది. సో 100% మీరు పరిపూర్ణులు అవుతారు అని చెప్తున్నాను. ఒకటికి ఒకసారి అర్థం కాకపోతే కుదిరినప్పుడల్లా ఒకటికి 2 సార్లు ఈ బుక్ను చదవండి. ఎన్నో విషయాలు మనకి తెలియని ఎన్నెన్నో విషయాలు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇదైతే నేను అమెజాన్లో పర్చేస్ చేస్తాను బుక్. మీరు కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే, ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. అక్కడ ఆల్ అని వస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీ అందరికీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మీరు ఇంకా ఎవరైనా డైరెక్ట్గా చూడాలి అంటే నా ఛానల్ని డైరెక్ట్గా యూట్యూబ్లో లక్కీ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయండి. అక్కడ నేను పోస్ట్ చేసిన ప్రతి కంటెంట్ని మీరు అక్కడ కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ.